మాస్టర్ ఈ బ్యాక్ వచ్చి చూస్తుంటారా? మాస్టారా, ఏ స్కూల్ చూసారా నన్ను? అదే సార్, అలా ఫీల్ అవుతారు. మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టర్ కొడితే బెజవాడ తినిపోతుంది సౌండ్. ఆ చూపేంట్రా, అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా వస్తున్నానమ్మా. చూడు బాబు, చచ్చే బాబేంటి మాట్లాడండి సార్, అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఇదిగో బా, ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను బా. బా అమ్మాయి పెళ్లి గారు. అమ్మాయి మీరు? ఆడ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఫస్ట్ టైం కేకరా. ఐ నో మొబైల్ ఉంది, అది కూడా కేక వెళ్ళి. లవ్ యూ లవ్ యూ. ఎంత ముద్దు కింద పుట్టా, పొడితే పుట్టా, అసలు ఈ ఊరెందుకు వచ్చావు, నన్ను ఎంత కలిసావు? ఫాస్ట్ కెళ్ళి నాలుగు రోటీలు అండబుజ్జి తీసురా. సాటర్డే నేను గుడ్డు తిన్నాను. సరే ఏంటంటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఇప్పటికే గుడ్డు తిన్నా. దాని మమ్మీ తింటా. మనస్సునే పిలిచావురా, నాలోకమైపోయావురా, వెయ్యేళ్ళు నాతో ఉండరా. చేస్తుంటారు మీరు రేడియో వింటాం, స్టాంప్ కలెక్షన్, కలన్ స్నేహం. నేను అన్నది బ్రతకడానికి ఏం చేస్తుంటారు? తింటుంటారు సార్. ఎవరిని నన్న? ఐ లవ్ యూ అని రాయమ్మా. నేనే కొత్తగా జాయిన్ అయ్యాను, వెరైటీగా ఉంటుందని చేశాను. రెండో క్లాస్ చదువుకునే బచ్చా గడివి 20 ఏళ్ళు వచ్చింది. నాతో ఏంటి ఆ జోకులు? ఈ నైట్ టైం ఫోన్లు. నేను ఫోన్ చేశాను అనుకో, నువ్వు ఎందుకు చేయాలి అంటే ఓడి ఫోన్ చేస్తారా? మీరు చేస్తున్నావా? సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, గాని మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. ముందుగా తీసుకురావచ్చు కదా, సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో సేకండ్ ఏం చేసిన? ఓ కొబ్బరి తోటలో పెళ్లి చేస్తా ఉంటే అయిపోయిందా? సగ్గ చూసుకోవాలి కదా వచ్చిన వాళ్ళని. వాళ్ళకి సగం సగం పెడతారా ఎట్రా బాబు? ఎప్పుడు మారుతారా మీరు? నా కూతురు పూనుకోకపోతే ఇప్పటిదాకా మంచి సంబంధం చేస్తానికి దిక్కులేదు మీకు. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతో మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తించి అనుకోవాలి. ఎవరికైనా చూపించనరా, వదిలేయకండి బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటండి. నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్. కళ్ళ మూసి తెరిచే లోపే గుండెలోకి చేరాలి. ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? చలిగాలి చూద్దో తెగతుంటరే, తిలిగింత పడుతున్నది. ఒక మంచు చూద్దో మహమంచిది, కాళ్ళ పట్టుకోపోయావా మ్యాగీ? రాస్కల్ వాడు నన్నంత మాటలంటుంటే రెండు పీకాల్సింది, పోయి సారీ చెప్తావా? హే మ్యాగీ, యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను, ఐ విల్ టేక్ కేర్. నువ్వు మారిపోయావు, యు చేంజ్డ్. నీకు స్వీట్ అంటే ఇష్టం ఉండదు, మొన్న సంగీత్ లో తిన్నావు. నీకు ఓడిపోవడం ఇష్టం ఉండదు, నిన్న క్రికెట్ లో కావాలని ఓడిపోయావు. నీ తప్పు లేకుండా నువ్వు సారీ చెప్పావు, ఈ రోజు చెప్పావు.
is not you, Vicky. Not you. Just tell me one thing. మన అభిప్రాయాలు ఆలోచనలు టేస్టులు అన్ని ఒకటే అయితే నాకింత కోపం వస్తుంటే నువ్వెంత కూల్ గా ఎలా ఉంటున్నావు? సో లైఫ్ విల్ బికమ్ అ పార్టీ, రైట్? ఇదంతా నీ వల్లే జరిగింది. యు ఆర్ ద బెస్ట్ థింగ్ దట్ హస్ హ్యాపెన్ టు మీ, వికీ. బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు, అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లు వేసుకుని తిరుగుతారే, నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ జీవితం మొత్తం ముక్కలు ముక్కలు అయితే నేను ఎలా కాపాడాను? ఇంత హెల్ప్ చేస్తే నువ్వు చేసే పని. హలో, వినపడుతుందా? ఏంటి 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 ఇక్కడున్నావేంటి? వినాయకుడితో మాట్లాడుతున్నాను. గుర్తుందే? అచ్చరే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ బాబులా ఉన్న ఉద్యోగం కూడా ఊడి రోడ్డు మీద పడ్డాను, ఎప్పటి ఇల్లు కూడా ఇవ్వట్లేదు. నేను మాత్రం ఇంకెక్కడికి వెళ్ళాలి? నో, నువ్వు నేను ఒకే ఇంట్లో కుదరదు. పైగా నీలాంటి వాడిని అసలు నమ్మలే. ఏయ్, నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. చూడు, పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్క దడమే మిగులున్నా, నీ మొహం కూడా నేను చూడను. కానీ ఈ లంగావనిలో సూపర్ గా ఉన్నావు మధు. ప్రమోషన్ గురించి మర్చిపోండి ప్లీజ్ మేడం. మీ టాలెంట్ కి ఈ ప్రమోషన్ సరిపోదు, డబుల్ ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మీకు నాకు మధ్య ఏదో ఉందని దాని డౌట్. అంటే మన మధ్య ఏముందండి దాని ఫేస్? ఏం లేదా మన మధ్య? ఉందా? అడగకూడదు, తెలుసుకోవాలి. అడిగి తెలుసుకోవడం బెటర్ అని ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతకన్నా బుద్ధి తక్కువ పని కొట్లేదు. నువ్వు ఒక పని చేయాలి. ఇప్పటి వరకు నాకు అలవాట్లేదు, నువ్వు చెప్తే ట్రై చేస్తాను. కానీ ఇప్పుడు వద్దు, సాయంత్రం. అయ్యో, సాయంత్రం వరకు నేను ఆగలేను. నేను కూడా ఆగలేను, కానీ తప్పదు కదా. అయ్యో, సాయంత్రం అన్నీ ఉంటారు కదా? అవును ఉంటారు, కానీ ఆయనే కదా మెయిన్. ఆయన మెయిన్? మరి ఏనండి, ఆయన పక్కన నువ్వు ఉంటావు. అన్నయ్య పక్క నేనా? వద్దొద్దు, బాగోద్దు. అదేంటి, ఆయన కేక్ కట్ చేసేది నువ్వే కదా. ఇది చెప్పడానికే డోర్ వేయమన్నావా? అవును, సర్ప్రైజ్ కదా, ఎవరైనా వింటే. వెళ్ళు. నిజంగానే పోయి పని చూసుకో.